విజయవాడ ఇంద్రకీలాద్రి వర్ష ఉత్సవాలకు ముస్తాబైతోంది. ఈ ఆషాఢ మాసంలో నిర్వహించే పవిత్ర సారే మొదలుకొని తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తరువాత శంకర బాదేవి ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం వరుస ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి జూలై 28 వరకు పవిత్ర ఆషాఢ సారి కార్యక్రమం నిర్వహించనున్నారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా ఆంక్షల మధ్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో సారి సమర్పణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ధార్మిక సంస్థలు భజన మండళ్లకు సమాచారం పంపారు. సారి సమర్పణకు బృందాలుగా తరలివచ్చే వారంతా 3 రోజుల ముందు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఆలయ్యో భ్రమరాంబ తెలిపారు. బెజవాడ దుర్గమ్మకు హైదరాబాదులోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది బంగారు బోనాన్ని జూలై 3న కనకదుర్గమ్మకు అందించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ సభ్యులు ఈవో భ్రమరామతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. బంగారు బోనం అందించే కార్యక్రమ వివరాలను దుర్గగుడి ఆలయ ఈవో ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. జూలై 11 నుంచి 13 వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. 11న విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ 3 రోజులు అమ్మవారి మూల స్వరూపానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరీదేవిగా ప్రత్యేక అలంకరణ చేస్తారు. భక్తులందరికీ కదంబం ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందిస్తారు. శాకంబరీదేవి రూపంలో అమ్మవారు ప్రజల ఆకలిని తీర్చి అందరినీ రక్షించారనేది భక్తుల నమ్మకం. కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగినట్లుగా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేశారు. మల్లేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టినందున బాలాలయంలోనే దర్శనం